కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలం తాళగోకులపాడు గ్రామంలో నూతనంగా మంజూరు అయిన 11 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే శ్రీదేవమ్మ పెన్షన్ అందజేశారు. అనంతరం గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొని ప్రతి గడపకు వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు అందుతున్నాయా లేదో అడిగి తెలుసుకున్నారు. వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ మూడేళ్లలో ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను 95% అమలు చేశామని ప్రజలకు వివరించారు. గ్రామంలో పనులు జరుగుతున్న సచివాలయంను పరిశీలించారు. పనులు తొందరగా పూర్తి చేయాలని పంచాయతీరాజ్ ఏఈ అబ్దుల్ వహీద్ కు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు, మండల నాయకులు, గోకులపాడు గ్రామ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు, సచివాలయం సిబ్బంది, గ్రామ వాలంటీర్లు పాల్గొన్నారు. మంటల్ బీమా అమ్మా బ్యాంకులో ఎన్ని కేసులు ఎవరు